సాక్ష్యం టీవీకి స్వాగతం. నేను మీరాజు. తుఫాను కారణంగా సోమవారం రాత్రి కురిసిన కుంభవృష్టికి ఆనందపురం మండలం వెల్లెం గ్రామంలో సుమారు 100 ఇళ్లు నీట మునిగాయి. ఇటీవల జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో రహదారి ఎత్తు పెరిగింది. దీంతో వర్షపు నీరు నిలిచిపోవడంతో రహదారికి ఆనుకొని ఉన్న వెల్లెం గ్రామానికి చెందిన కొన్ని నివాసాలు జలమయమయ్యాయి. గతంలో ఎగువ నుంచి ఇక్కడికి వచ్చే వర్షపు నీరు జాతీయ రహదారిని దాటుకుని అవతల వైపునకు గెడ్డ ద్వారా ప్రవహించేది. ప్రస్తుతం రహదారి నిర్మాణంలో గెడ్డ పూడ్చివేశారని, అప్పటి నుండి తమకు ఈ తెప్పలు మొదలు యని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. మాది విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ అండి. మేము వెల్లంకి గ్రామ కాపురస్తున్నాం. ఇక్కడ గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి గడ్డల నుంచి ఇక్కడ పెద్ద ఒక 20 అడుగుల గడ్డ ఉండేదండి. ఆ గడ్డల్లోకి వాటర్ వచ్చి గడ్డ ద్వారా కూడా ఇప్పుడు కూడా వాటర్ వెళ్ళిపోయేది. ఇప్పుడు ఈ హైవే నిర్మించడం వల్ల ఈ హైవే పక్కన కాలువ కట్టారు. ఈ కాలువలోకి ఏమొచ్చి గడ్డల్లో వాటర్ వచ్చేటట్లు కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానివల్ల ఈ గడ్డల్లో వాటర్ అంతా కూడా ఈ చుట్టుపక్కన ఉన్న సుమారు 100 ఇళ్ళల్లోకి ప్రవహించేసి రాత్రి ఒక్కొక్క ఇంట్లోనూ 8 అడుగుల హైట్ వరకు కూడా నీరు వచ్చేసి వంట సామాన్లు, పాత్రలు, అన్నిటిలో కూడా లాక్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కారుల్లోనూ ఆటోల్లోనూ అన్నిటిలో కూడా ఇంజిన్లో వాటర్ వెళ్ళిపోయి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా పాడయ్యి ఈ వర్షపు నీరు రైతుల పొలాల్లో కూడా వెళ్ళిపోయి బొప్పాయి తోటలు, నెక్స్ట్ దొండపాతలు, వంగ తోటలు, బెండ తోటలు ఇవన్నీ కూడా మునిగిపోయి చాలా పంటలు కూడా నష్టం జరిగింది. సుమారు 130 లక్షల రూపాయల పంటలు నెక్స్ట్ ఆస్తి నష్టం జరిగి ఉంటుంది. ఈ దీన్ని వెంటనే గ్రామస్తులు రాత్రి నుంచి పడుతున్న బాధల్ని చూసి మేము రాత్రి తెల్లవారి 4 గంటల నుంచి యువకులందరం వచ్చి మొత్తం అన్నీ కూడా చాలా వరకు గ్రామ నష్టం జరిగిన వాళ్ళందరికీ కూడా చాలా వరకు వాటర్ వెళ్ళిపోయేటట్లు మేము చర్యలు. సార్, రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి నిన్న రైతు మొన్న కురిసిన భారీ వర్షానికి వెల్లంకి గ్రామం, ఏదైతే ఆనందపురం మండలం వెల్లంకి గ్రామం అంతా కూడా జలమయం అయిపోయింది సార్. అది ఇంతకుముందు భారీ వర్షాలు కురవలేదంటే కురిసే సార్, ఇంతకన్నా భారీ వర్షాలు కురిసే. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇష్టం వచ్చినటువంటి లేఅవుట్లో వేసేసి అడ్డదిడ్డంగా వేసేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా వేసి గడ్డలు ఉన్నటువంటి డోర్జీలు అన్ని కప్పేయడం వల్ల. రెండో విషయం ఏంటంటే హైవే వాళ్ళ సమయం సందర్భం లేకుండా హైవే ప్రాజెక్ట్ సార్, ఒకసారి మీరు చూసినటువంటి హైవే వాళ్ళు ఈ విధంగా వేశారు. కానీ పైనుంచి 30-40 గ్రామాల నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ కింద నుండి చెరువులకు వెళ్తాయండి. ఇక్కడ 20 అడుగులు వెడల్పు, 10 అడుగులు లోతు పెద్ద గడ్డ ఉండేది సార్. పైనుంచి వచ్చినటువంటి ఆ జట్ల కొండ మీద వచ్చిన వాటర్ అంతా కూడా ఆ గడ్డ ద్వారా ఆ చెరువుకి వెళ్ళేదండి. ఈరోజు మీరు చూసినట్టయితే ఒక కాంక్రీట్ ఇక్కడ ఒక కాలువ కట్టారు సార్, ఇందులో వాటర్ వెళ్ళే పరిస్థితే లేదు. మరి గ్రామాల పైనుంచి వస్తున్న వాటర్ అంతా కూడా చెరువుకి ఎలా వెళ్తుంది అనమాట? కనీసం మినిమం బీటెక్ చదువుకున్నాడికి అర్థమవుతుంది సార్. పెద్ద పెద్ద ఇంజనీర్లు అవసరం లేదు, దీనికి సెంట్రల్ మినిస్టర్ బుర్ర పెట్ట అవసరం లేదు సార్. ఈరోజు రాత్రి 1 గంట నుంచి ఇప్పటి వరకు మేము పడుకోలేదు సార్. కనీసం ఈ విషయం తెలిసి ఒక అధికారి కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. కానీ ఎందుకు ఇలాంటి పరిస్థితి తెలియతుందంటే కేవలం మన ప్రజలు చేసుకుంటుంటే గవర్నమెంట్ స్పందించలేనటువంటి విషయాలే సార్. మేము హైవే ఎక్స్పాండ్ అయినప్పుడు మా భూములు ఇచ్చారు సార్, మా పొలాలు పోయాయి సార్, మా భూములు పోయాయి. ఈరోజు మా ఇంట్లో కూడా వాటర్ వెళ్ళిపోయి మా బతుకులు ఎలా తయారవుతాయంటే ఇంకా మేము ఊరుకోలేదు సార్. కానీ ఖచ్చితంగా ఈరోజు దీని మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఫోటోలు కనీసం ఫోటోలను చూసేదే సార్, ఇమీడియట్గా అధికారులు రావాలి సార్. వచ్చి ఇమీడియట్గా జేసీబీని పెట్టి దాని కింద నుంచి ఒక డోర్జీ తెవించి చెరువుకి వెళ్ళే మార్గం చూపిస్తే కానీ ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి సార్. ఇప్పుడే ఈ పరిస్థితిలో ఉన్న రాత్రి 1 గంటకి ఇదంతా ఒక చిన్న సైజు ఒక చెరువుని తలపించేదండి.
కార్లకి వెహికల్స్ లోకి ఇంజిన్ లోకి వాటర్ వెళ్ళిపోయి నానా బీభత్సాన్ని కూడా సృష్టించింది సార్. ఇంకా ఈ కమింగ్ ఈ 2 డేస్ లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదండి. ఇది మినిమం నాలెడ్జ్ సార్. అసలు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాటర్ ఈ హైవే ఇంత హైట్ లో కడితే ఎలా వెళ్తుందో అర్థం కానీ విషయం చదువుకున్నప్పుడు కూడా అర్థం కావట్లేదు. కానీ మా అడగలేని పరిస్థితి ఎవరిని అడగాలి? ఓ సూపర్వైజర్ని అడిగితే ఇంజనీర్ చెప్పండి, ఇంజనీర్ని అడిగితే మా మినిస్టర్ గారు చెప్పారు, మినిస్టర్ గారిని చెప్తే గవర్నమెంట్ చెప్పింది. ఎవరిని అడగాలంటే అర్థం కానీ పరిస్థితి సార్. ఈ ఊరు ఆ ఊరికి వెళ్ళాలంటే కనీసం ఒక దాటడానికి ఒక అండర్ పాత్ లేదు, ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లేదు, ఒక కటింగ్ లేదు సార్. ఈ ఊరికి రావాలంటే 4 కిలోమీటర్ దూరం వెళ్ళాలి సార్. ఇటు 4 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. రాంగ్ రూట్ లో వస్తే పోలీసులు కేసులు రాస్తారు సార్. మా భూములు ఇవ్వకపోతే కబ్జాలు చేస్తారండి. ఇంకా ఇస్తే ఇలాగే వాటర్ ఇష్టం వచ్చిన కాంక్రీట్ జంగిల్స్ ఇవన్నీ తయారు చేసి మా ఇంట్లోకి వాటర్, ఒక డాబా ఇంటి పరిస్థితి ఎలా ఉంటే ఒక గుడిసెల పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఏ కాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను నా పిల్లలని సేఫ్ సైడ్ లో పెట్టానండి. ఒక అంగవైకల్యం ఉన్నవాడు ఏం చేస్తారు, ఒక ముసలివాడు ఏం చేస్తారు సార్? చూడండి ఆ పెంకిలో ఒక ఆయన ఉన్నాడంటే ఆ నిలబడి చూడటం తప్ప ఆయన ఏం చేయగలడండి?